नमस्कार एसएलटी न्यूज़ के स्वागत में देखो मुख्य अंशालु बीएलसी गृह बिल्लुलु वेंटने मंजूर चेयंडी हाउसिंग अधिकारुलनु कोरिन माजी एमएलए वनमाडी ग्राम सचिवालयाल्लो उद्योगालु कल्पिंचंडी जगन प्रभुत्वानिकि मी सेवा उद्योगुलु डिमांड बाणासंचा तयारी केंद्रंलो भारी पेलुडु నిబంధనలు తొంగలో దొక్కుతున్న వ్యాపారులు ఇటుక బట్టీల అభివృద్ధికి చెర్ల కృషి అభినందనీయం బట్టీ యూనియన్ అధ్యక్షులు చల్ల ప్రభాకర్ అపరిష్కృత సమస్యలు తక్షణం పరిష్కరించండి పెటాపురంలో రజిక సంఘం ఆందోళన పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు చేపట్టండి అధికారులకు సూచించిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న కార్మికులకు గత ఫిబ్రవరి నుండి బిల్లులు వేతనాలు చెల్లించాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి చంద్రమల్ల పద్మ మాట్లాడుతూ జనవరి 21 నుండి విద్యార్థులకు మెనూ పెంచారు మంచిదే కానీ ఈ పెంచిన మెనూకు వర్కర్లు అప్పులు చేసి పెట్టాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని ప్రతి నెల 5వ తేదీన బిల్లులు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటు ప్రభుత్వం నుండి రావాల్సిన జీతాలు రాక ఈ లాక్డౌన్ కాలంలో అనేక ఇబ్బందులకు గురయ్యామన్నారు. అటు ఉపాధి హామీ పనికి రానియక పస్తులు ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇదిలా ఉండగా ప్రైవేటు ట్రస్ట్ అల్లూరి సీతారామరాజు వర్కర్లకు 6 నెలలకు 1500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని నెలకి 3000 రూపాయలు జీతం ఇవ్వకుండా మొత్తం అమౌంట్కు వాళ్ల ఖాతాలోకే వేసుకుంటున్నారని వర్కర్లు ధర్నాలు చేస్తే 1500 రూపాయలు వేస్తున్నారని వారు పేర్కొన్నారు. వెంటనే వర్కర్లకు వారి అకౌంట్లకే జీతాలు వేయాలని డిమాండ్ చేశారు. అనేక దఫాలుగా జిల్లా విద్యాశాఖ అధికారుల వారికి ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ ధర్నాలో సంఘనాయకులు మునికాంత లక్ష్మి వెంకయ్యమ్మ సత్యవతి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో సొంత స్థలంలో ఉండి గృహ నిర్మాణాలు చేపట్టిన వ్యక్తిగత గృహ నిర్మాణ బిఎల్సి బిల్లులను మంజూరు చేయాలని కోరుతూ కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సోమవారం లబ్ధిదారులతో కలిసి ఈపీఎస్ట్ హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కాకినాడ నగరంలో సొంత స్థలం ఉండి గృహ నిర్మాణం కోసం హౌసింగ్ కార్పొరేషన్ బిఎల్సి వ్యక్తిగత గృహ నిర్మాణం పథకం నందు దరఖాస్తు చేసుకుని గృహ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ బిల్లులు మంజూరు చేస్తారనే ఆశతో చాలా మంది లబ్ధిదారులు అధిక వడ్డీలకు అప్పులు చేసుకుని వివిధ దశల్లో గృహ నిర్మాణాలు చేపట్టి హౌసింగ్ బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ వ్యక్తిగత హౌసింగ్ పథకం ద్వారా గృహ నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు 2019 మార్చి వరకు హౌసింగ్ బిల్లులు మంజూరు జరిగిందన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం గత సంవత్సర కాలంలో గృహ నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఎటువంటి రుణ బిల్లులు మంజూరు చేయలేదని దీనివల్ల గృహ నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులు అధిక వడ్డీల అప్పులు తీర్చలేక ఆర్థిక సమస్యల్లో ఇబ్బంది పడుతున్నారన్నారు. వివిధ దశల్లో గృహ నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు త్వరితగతిన బిల్లులు మంజూరు చేసి వ్యక్తిగత గృహ నిర్మాణ పథకం కింద లబ్ధిదారులను ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరి శ్రీనివాస్, ఒమ్ము బాలాజీ, తుమ్మల రమేష్, అంబటి చిన్న, చోడుపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మన కాకినాడ నగరంలో 2017-18లో 99 బిఎల్సి విలో పోవర్టీ లైన్ హౌసింగ్ చాలామంది ఇల్లు కట్టుకోవడం జరిగింది. కొంతమంది అయితే పథకం కట్టుకున్నారు, కొంతమంది పూర్తి చేసుకున్నారు, చాలామందికి ఇల్లు లేవలేదు. అనే పండుగ ప్రభుత్వం మారడంతో ఈరోజు ప్రభుత్వం మారి కూడా 1 సంవత్సరం అయింది. అంటే దగ్గర 3 సంవత్సరాలు అయిపోయింది ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు లేవు. కొంతమంది ఇల్లు అయితే సకాలంలో ఉండిపోయి ఇలా కాకినాడ నగరంలో అన్ని డివిజన్లు కూడా చాలా ఇల్లు ఆగిపోయి ఉన్నాయి. దానిపైన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామందిని కలిసినప్పుడు కూడా లబ్ధిదారులు ఎవరు కూడా పట్టించుకున్న సందర్భాలు లేవు. ఇప్పుడే మా కార్పొరేటర్స్ అందరూ కలిసి హౌసింగ్ పీడీ గారిని కలిసి
వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. తొందరలో ఆయన్ని కూడా వెరిఫికేషన్ చేసి అందరికీ బిల్లులు ఇచ్చి బిల్లులు పూర్తయ్యేలా చూస్తానని చెప్పారు. ఆ బాధ్యత తీసుకోమని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీ ద్వారా కూడా కోరుతున్నాం. ప్రజలకు ప్రభుత్వాన్ని మధ్య వారధిగా సేవలు అందిస్తున్న మమ్మల్ని ఆదుకోవాలంటూ మీ సేవ ఆపరేటర్లు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏపీ మీ సేవ వెల్ఫేర్ సొసైటీ నాయకులు మాట్లాడుతూ గత 17 సంవత్సరాల నుండి మీ సేవను నమ్ముకుని జీవనం సాగిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటామని మసిపూసి మారేడికాయ అన్నట్లుగా వ్యవహరించిందన్నారు. ఇప్పటి ప్రభుత్వం అయినా మమ్మల్ని ఆదుకోవాలని కోరారు. ఇప్పటికే మా 35,000 మంది కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా అందరికీ కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ద్వారా జీవో నెంబర్ 22 తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. గత ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చి మసిపూసి మారేడికాయ చేసి మా మీ సేవలను ఏ ముఖ్యమంత్రి ఆదుకోలేదు. మరి మీరు పాదయాత్రలో హామీ ఇచ్చి మా యొక్క బాధలు మీకు చెప్పుకోవడం జరిగింది. మీరు పాదయాత్రలో కూడా హామీ ఇచ్చారు. మీరు ఎంతమంది ఉన్నా ప్రభుత్వంలో తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి వారు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని మా ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి వారు. మరి వైవి సుబ్బారెడ్డి గారు, మల్లాది విష్ణు గారు, కన్నబాబు గారు కూడా మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. మీరు పాదయాత్రలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి మీ సేవలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సేవలే నేను కూడా. మరి అప్పుడు ఇచ్చిన మీ సేవలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మరి నాన్నగారు ఇచ్చిన మీ సేవలనే మీరు కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది. మా ఫ్యామిలీలు 35,000 కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాం. మరి మా జీవన విధానం ప్రశ్నార్థంగా అవుతుంది. మరి ఇదే విధానాన్ని మీరు మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి వారి మీద ఉందని మేము మరొకసారి తెలియజేస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాగంపేట గ్రామంలో వినాయక ఫైర్ వర్కర్లో గత రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. పేలుళ్ల దాటికి షెడ్డుకు నిర్మించిన గోడలు చల్లా చెదురయ్యాయి. షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. బొమ్ము ఫకీరాజుకు చెందిన వినాయక ఫైర్స్ సీజ్లో ఉండగా ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం ఏర్పడలేదు. ఇటీవల 6 నెలల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో బాణసంచా కేంద్రాలు కలెక్టర్ ఆదేశాల మేరకు సీజ్ చేశారు. బాణసంచా కేంద్రాలు సీజ్ చేసిన ప్రమాదం సంభవించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా బాణసంచా కేంద్రాలు సీజ్ చేసినప్పటికీ అనధికారికంగా తయారీని కొనసాగించడం వలన ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని పలువురు అనుమానిస్తున్నారు. గత రాత్రి సంభవించిన ఈ ప్రమాదంలో పెద్దగా కాకపోయినా స్వల్ప మొత్తంలో ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నేపథ్యంలో సుమారు 78 రోజుల పాటు మూసివేసిన దేవాలయాలు లాక్డౌన్ సడలింపు ఇవ్వడంతో సోమవారం ఉదయం ఆలయాలు తెరుచుకున్నాయి. సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో పంచారామ క్షేత్రాల్లో ఒకటైన తూర్పుగోదావరి జిల్లా సామలకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు దర్శనాలకు ఉదయం నుంచే సామాజిక దూరం పాటిస్తూ లైన్లో నిలబడ్డారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పులి నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వామివారి దర్శనాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 60 సంవత్సరాలు పైబడిన వారికి, 10 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారికి దర్శనాలకు అనుమతించడం లేదన్నారు. అలాగే ఆలయంలోకి వచ్చే భక్తులు తమ ఆధార్ కార్డు తీసుకుని వచ్చి వివరాలు నమోదు చేసుకున్న తరువాత వారిని స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి హ్యాండ్ శానిటైజర్ నిర్వహించిన అనంతరం దర్శనాలకు అనుమతులు ఇస్తున్నట్లు ఈవో పేర్కొన్నారు. సామరకోట పట్టణంలో ఏం చేసినట్టు శ్రీ కుమార భీమేశ్వరం దేవస్థానం లాక్డౌన్ ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాలయ ధర్మాదాయ శాఖ 8/6/2020 నుండి దర్శనాలు భక్తులు కలిగించమని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారండి. వారి ఉత్తర్వుల మేరకు కరోనా నివారణ కింద అన్ని చర్యలు తీసుకుంటూ ఈ దేవస్థానంలో దర్శనాలు ఈరోజు ప్రారంభించడం జరిగిందండి. అనగా 8:30 నుండి 12 గంటల వరకు, తిరిగి 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా భక్తులకి దర్శనాలు కలిగజేయడం జరుగుతుందండి. ఇందులో భాగంగానే భక్తులందరూ కూడా మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. అలాగే 60 సంవత్సరాలు పైబడిన వారు, 10 సంవత్సరాల లోపల పిల్లలకు కూడా అనుమతి లేదండి. వాయిదా వేసుకోసమే కూడా కోరుతున్నాము. అలాగే భౌతిక దూరం కూడా 6 అడుగులు కంపల్సరీగా ప్రతి భక్తులు కూడా పాటించాలి. దేవస్థానం వారు బయట హ్యాండ్ క్లీనింగు, అలాగే కాళ్ళు కడుక్కోవడానికి కుళాయిలు ఏర్పాటు చేశారు. అవి కూడా చేసుకుని లోపలికి వచ్చే ముందు శానిటైజేషన్ చేసుకుని వచ్చి భక్తులందరూ కూడా క్రమశిక్షణతో ఈ యొక్క కరోనా బారి నుండి పడకుండా హాయిగా వెళ్ళాలని, ఏ విధమైనటువంటి చటార్లు కానీ పాదుకు కానీ అలాగే తీర్థప్రసాదాలు కూడా ప్రభుత్వం నిషేధించిందండి కొంతకాలం పాటు. వాటిని కూడా కొంతకాలం పాటు భక్తులు ఇవన్నిటికీ కూడా సహకరించి కాముగా వచ్చి స్వామివారిని దర్శించుకుని అమ్మవారిని దర్శించుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో నేటి నుండి దేవాలయాలు, చర్చిలు, మసీదులు పునఃప్రారంభమయ్యాయి.
యానం నియోజకవర్గంలో గత 90 రోజులుగా లాక్డౌన్ నేపథ్యం ప్రసిద్ధి చెందిన దేవాలయాలు చర్చిలు మసీదులు మూతబడ్డాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేవాలయాలు చర్చిలకు మసీదులకు వెళ్లేవారు మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని నిర్ణీత సమయాల్లో మాత్రమే దేవాలయాలకు వెళ్లాలని పోలీస్ శాఖ మైకుల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఇదిలా ఉండగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో నేటి నుండి కార్యకలాపాలు కొనసాగనున్నాయి. లాక్డౌన్ కారణంగా పెండింగ్లో ఉన్న ఫైళ్లన్నీ కదలనున్నాయి. యానాం ప్రాంతం ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నందున రోజువారీగా వెళ్లి వచ్చే వారి సంఖ్య పెరగనుంది. అయితే ఇప్పటివరకు కేంద్రపాలిత ప్రాంతంలో మద్యం షాపులు తెరుచుకోలేదు. ప్రస్తుతానికి మాత్రం యానం గ్రీన్ జోన్ గా ఇప్పటివరకు కొనసాగుతోంది. కాబట్టి పోలీస్ వారు ప్రభుత్వం వారు సూచించిన సూచనలు సలహాలు తప్పనిసరిగా పాటిస్తూ మీ యొక్క చర్చిల్లో మీ యొక్క పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చుగా పోలీస్ వారు హెచ్చరించడమైనది. కపిలేశ్వరపురం మండలం చిన్నకొర్మిల్లి గ్రామం వాకతి పహదారిపై పునఃప్రతిష్ట చేసిన జమ్ము చెట్టు 3వ వార్షికోత్సవం ఎటువంటి ఆర్భాటం లేకుండా జరుపుకున్నారు. కోరిమిల్లి వాగతుప్ప రహదారిపై వెలిసిన పురాతన జమ్మి చెట్టు తుఫాను కారణంగా కూలిపోవడంతో దాని స్థానంలో మరో జమ్మి చెట్టు నాటారు. కోరిమిల్లి గ్రామస్తులు పవిత్ర వృక్షంగా పూజించే జమ్మి చెట్టు వద్ద వివాహాల సమయంలో వీరభద్రుని బోనాలు పూర్వకాలం నుండి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కోరిమిల్లి గ్రామానికి చెందిన కొందరు ఔచాయికులు జమ్మి చెట్టు వద్ద సిట్టింగ్ బల్లలు నిర్మించారు. ఆధ్యాత్మిక వాతావరణం గల జమ్మి చెట్టు పునః ప్రతిష్ట వార్షికోత్సవం ప్రతి ఏటా భారీ ఎత్తున అన్న సమారాధంతో ఘనంగా నిర్వహించేవారు. ఈ సంవత్సరం ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా విధించిన లాక్డౌన్ వలన నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ సంవత్సరం వచ్చిన భక్తులకు పులిహోర పెట్టామని నిర్వాహకులు వెలుగుబంటి పోనమరాజు, బాపిరాజు, భద్రం గంగుమల వీర్రాఘవులు తెలిపారు. నిర్మాణ రంగంలో అత్యంత కీలకమైన ఇటుక తయారీ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతున్న తరుణంలో ఇటుక బడ్డీల అభివృద్ధికి కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ చెర్ల జగ్గిరెడ్డి అందిస్తున్న తోడ్పాటు అభినందనీయమని ఆలమూరు ఇటుక బడ్డీ యూనియన్ అధ్యక్షులు చల్ల ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలమూరు ఇటుకబట్టి నిర్వాహకులు రైతులతో చల్లా ప్రభాకర్ ఆధ్వర్యంలో తమలంపూడి జగన్నాథరెడ్డి బట్టి వద్ద సమావేశం నిర్వహించారు. ఇటుకబట్టీల అభివృద్ధికి ఎమ్మెల్యే చెల్ల చేస్తున్న విశేషమైన కృషిని వారు అభినందించారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ ప్రస్తుతం ఇటుకలు తయారు చేయడానికి ముడి సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, దానికి తగ్గట్టుగానే ఇటుక ధరలు క్షీణించాయని, కూలీ రేట్లు కూడా పెరిగాయని, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇటుక ఎగుమతులు లేక చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో సూరపరెడ్డి సూర్యనారాయణ, సిద్దిరెడ్డి పెద్దకాపు, గొలుగూరు జగన్నాథరెడ్డి, సలాది నాగేశ్వరరావు, కృష్ణారెడ్డి, రావాడ సత్యబాబు, రామానుజుల శేషగిరిరావు, కడియాల శ్రీను, జొన్నాడ అబ్బు, పలువురు ఇటుకబట్టి నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు. గత 40 సంవత్సరాల బట్టి ఈ బట్టీలు కొనసాగుతున్నాయి. ఒక 10 సంవత్సరాల బట్టి బట్టీల పరిస్థితి బాగోక చాలా దిగజారిపోయి మట్టి గురించి కానీ బొండెసక్ గురించి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమయంలో మా స్థానిక శాసనసభ్యులు ఈ మధ్యకాలంలో దాన్ని చాలా దీర్ఘంగా ఆలోచించి మేమందరం వెళ్ళి చెప్పడం జరిగింది. దాని మీద పై ఆఫీసర్లందరినీ మన రావులపాలెం సిఆర్సీలో మీటింగ్ పెట్టి ఒక రైతు మట్టి తీసుకుంటే చాలా అబ్జెక్షన్లు పెడుతున్నారంట. రైతు మట్టి తీసుకుని బట్టి వాళ్ళకి ఇస్తే మీకు లాస్ ఏమొచ్చిందని చెప్పి మైనింగ్ వాళ్ళు కూడా చాలా గట్టిగా అడగడం జరిగింది. మైనింగ్ వాళ్ళు పర్మిషను తీసుకోవాలని చెప్తే ఆ రోజు శాసనసభ్యులు అన్నారు ఏమని, మైనింగ్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు రైతు పర్మిషన్ ఏం తీసుకోవాలనేది వాళ్ళకి తెలీదు. ఆ పర్మిషన్ కనుక తీసుకోవాలనే అభిప్రాయం ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి పర్మిషన్ తీసుకుని వచ్చేటప్పటికి ఇటు వర్షం వస్తుంది, అటు చేల్లో నీరు పొడిచి ఇంకా మెరగ తీసుకోవడం జరగదు. అందు కాబట్టి ఆ పర్మిషన్ అనేది మీరు ఎలాగ ఇస్తారనేది మాకు ఇక్కడ తేల్చి చెప్పాలని చెప్పేసి శాసనసభ్యులు గట్టిగా అడగడం జరిగింది. అప్పుడు మైనింగ్ ఆఫీసర్ ఏం చెప్పాడంటే స్థానిక ఎంఆర్ఓ గారికి ఒక పాస్ పుస్తకాలు జిరాక్స్లు ఇచ్చి దాన్ని తోలకం కొనసాగించవలసిందిగా అని చెప్పారు. అప్పుడు ప్రతి రైతు ప్రతి బట్టి యజమాని కూడా ఒక ఊపిరి పీల్చుకుని మేము ఆ రోజు నుంచి కూడా చక్కగా మేము మట్టి తోలుకోవడం జరిగింది. దానికి మా బట్టి అసోసియేషన్ తరఫుని మేమంతా కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగనన్న చేయూత ద్వారా రజక వృత్తిదారులకు అందిస్తామన్న 10,000 రూపాయల ఆర్థిక సహాయం వెంటనే అందించాలని రజక వృత్తిదారుల సంఘం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యం పిఠాపురంలో రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరసన అనంతరం మున్సిపల్ మేనేజర్ జయకుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షులు కోనేటి రాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్దపాటి చంటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మంది ఉన్నారు దాదాపు. అయితే అందులో మరి 10 లక్షలు తీసేసిన గదికి 10 లక్షల మంది కన్నా ఇవ్వవలసి వస్తుంది. కానీ ఎక్కడ కూడా ఆ దాఖలాలు కనపడలేదు. మన జిల్లాలో రజకులు 2 లక్షల మంది ఉంటే
అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కనీసం 50,000 మంది ఉంటారనేది మా అభిప్రాయం. అందులో భాగంగా ఏంటంటే ఇవాళ మన జిల్లా అంతటికీ కలిపితే మరి వాళ్ళు ఇచ్చేది ఏంటంటే 8,000 మాత్రమే ఇస్తానని చెప్పడం జరుగుతుంది. ఇది మరి 50,000కి 8,000కి ఎక్కడ కొంతం కనపట్లేదు కాబట్టి ప్రతి రజకూత్తు చేసే వాళ్ళందరికీ కూడా ఈ జగనన్న చేదోడి కార్యక్రమం అందరికీ క్రమం తప్పకుండా ఇవ్వాలనే దాని మీద మేము కోరుతా ఉన్నాం. అలాగే 3,000 రూపాయలు తగ్గిస్తానని చెప్పి మరి ఎప్పుడే 10 నెలలు అయింది కానీ జగన్ దాని మీద పట్టించుకోలేదు. అలాగే కరోనా సందర్భంగా చాలామందికి రజకులకి మరి జబ్బు చేసి చాలామంది చచ్చిపోతూ ఉన్నారు. వీళ్ళకి కూడా బీమా 25 లక్షల రూపాయలు ఇవ్వాలని దాని మీద కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలన్నింటి మీద కూడా మరి జగనన్న కానికని చెప్పినప్పుడు వీళ్ళందరికీ కూడా ఉచిత చేసి వాళ్ళందరికీ ఇవ్వాలని దాని మీద మేము కోరుతా ఉన్నాం. కరోనా లాక్డౌన్ అనంతరం 3 నెలల విరామం తర్వాత పిఠాపురంలో అన్ని దేవాలయాలు తెరుచుకున్నాయి. పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఉదయం నుండి భక్తులు దర్శనానికి తరలివచ్చారు. ఆధార్ కార్డు ఉన్నవారినే ఆలయ అధికారులు దర్శనానికి అనుమతినిచ్చారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ముందుగా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి శానిటైజర్తో శుభ్రపరుచుకున్న తర్వాతే కుకుటేశ్వర స్వామివారి దర్శనానికి అనుమతిని ఇస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. ఈవో సౌజన్య ప్రభాకర్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ నాయకుడు బుర్రి మురళీధరరావు మీడియాతో మాట్లాడుతూ పాదగయ క్షేత్రంలో ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వడ్డే శ్రీనివాస్, పంతం అఖిలేష్, బొజ్జ మాణిక్యాలరావు, గ్రంథి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా వారు శానిటైజర్ ఇవ్వటం, తర్వాత 1x1 రావటం, అలాగే అక్కడ ఆధార్ కార్డు ఎవరైతే అవునాయండి అందరికీ కూడా ఆధార్ కార్డు తీసుకుని వారి పేరు నమోదు చేసుకుని స్క్రీనింగ్ టెస్ట్ చేసి ఆ తర్వాత లోపలికి వదలటం అన్నది మంచి సాంప్రదాయమే. ఇది అంతా కూడా సెట్ అయ్యే వరకు కూడా భక్తులందరూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేటట్టుగా మరి వీరు కూడా చర్యలు తీసుకోవాలనేసి ఆ క్రమంలో వీరు మరి దర్శనాలు కూడా ఇవ్వాలనేసి మిగిలిన తదుపరి ఏదైనా అంశాలు ఉంటే అవి కూడా అంటే అభిషేకాలు, కుంకుమార్చనలు, అర్చకులు అందరినీ కూడా లోపలికి అలౌ చేయటం ఇలాంటివన్నీ కూడా మరి పద్ధతి ప్రకారంగా బోగన తర్వాత అన్నీ కూడా తీసుకుంటారనేసి మేము మరి భక్తజనుల తరపున మేము మాట్లాడుతాం. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తుందంటే సత్సంప్రదాయాలను కాపాడాలి, ఆ సత్సంప్రదాయాలతోనే విలువైన ఆరోగ్యం ఉందనేసి ఎప్పుడో చెప్తుంది, ఇది దాన్ని తూత చెప్పకుండా ఆచరించాలనేసి మేము భారతీయ జనతా పార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. లాక్డౌన్ మొదలైనప్పటి నుండి 78 రోజులు గడిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులతో మండపేట పట్టణంలో అన్ని ఆలయాలు తెరవబడ్డాయి. ప్రతి ఆలయంలో ఆలయ సిబ్బంది గుడికి వచ్చే భక్తుల యొక్క పేరు, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్ రాసుకుంటున్నారు. ఆలయానికి వచ్చే వారికి స్క్రీన్ టెస్ట్ చేసి చేతులకు శానిటేషన్ చేసి భౌతిక దూరం పాటిస్తూ ఆలయంలోకి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఆలయ అధికారులు భక్తులకు మాస్కులు ఉంటేనే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. 2 నెలల తర్వాత ఆలయాలు తెరవడంతో భక్తులు పోటెత్తారు. తూర్పుగోదావరి జిల్లాలో త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా పంచారమ్మ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ మాణిక్యంబ అమ్మవారు 12వ శక్తిపీఠంగా ఉన్న శ్రీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మాణిక్యంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారు 78 రోజుల తరువాత భక్తులకు దర్శనమివ్వనున్నారు. కరోనా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు మూతబడ్డాయి. అందులో భాగంగా ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం, కోటిపల్లి సాయా సోమేశ్వర స్వామి వారి ఆలయం ఇలా ప్రముఖ పుణ్యక్షేత్రాలు 78 రోజుల పాటు దర్శనాలు నిలిపివేశారు. తిరిగి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆలయాలు సోమవారం ఉదయం 6 గంటల నుండి స్వామివారి పూజలు నిర్వహించి మొదటి విడతగా సిబ్బందికి, పరిసర ప్రాంత ప్రజలకు దర్శనాలకు అనుమతి ఇచ్చారు. మంగళవారం ఉదయం నుండి ప్రజాప్రతినిధులు, అధికారులకు, ప్రజలకు దర్శనాలకు అనుమతినివ్వనున్నారు. అనపతి నియోజకవర్గంలో కరోనా వైరస్ విలయతాండం చేస్తున్న తరుణంలో శానిటేషన్ పూర్తిగా అధ్వాన్నంగా తయారైందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. గత 3 రోజులుగా రామవరం, కుతుకులూరు గ్రామాల్లో పాజిటివ్ కేసులు రావడం జరిగిందన్నారు. ఈ గ్రామాలను అష్ట దిగ్బంధనంలో ఉంచి రాకపోకలు లేకుండా పూర్తిగా స్తంభింప చేయడం జరిగిందని, కుతుకులూరులో మరీ దారుణంగా నిర్బంధం చేశారని, ఈ పరిస్థితుల్లో ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఏ విధంగా బయటకు వెళ్తారని అధికారులను ఆయన ప్రశ్నించారు. రామవరం గ్రామంలో ఈ రోజు తీసిన చిత్రాలను చూపిస్తూ గ్రామాల్లో శానిటేషన్ ఎంత దుర్భరంగా ఉందో తెలియవస్తుందని, గ్రామాల్లో శానిటేషన్ ఈ విధంగా ఉంటే ఋతుపవనాలు సమీపిస్తున్న తరుణంలో రేపు వర్షాకాలంలో ఇతర సీజనల్ వ్యాధులు ఎంతలా
వ్యాపిస్తాయో ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నిన్న గ్రామాల్లో పర్యటించి కిట్లు పంపిణీ చేశారని, డిఎండ్హెచ్ఓ కూడా పర్యటించడం జరిగిందని, కానీ పారిశుద్ధ్య నిర్వహణపై ఎవరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు, స్థానిక శాసనసభ్యులు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. రామవరం పుత్తులూరు గ్రామాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు రావడం వలన ఈ గ్రామాలని అష్టదిగ్బంధంలో ఉంచారు. అదేవిధంగా ఇక్కడ రాకపోకలు సాగించడానికి వీలు లేకుండా పూర్తిగా స్తంభించడం జరిగింది. కానీ ఇవాళ పరిస్థితులు మరి అధికారులు ఏ విధంగా అంచనా వేస్తున్నారో, స్థానిక శాసనసభ్యుడు వైద్యుడు అయ్యుండి కూడా ఆయన పరిస్థితులను ఏ విధంగా అంచనా వేస్తున్నారో ప్రజలకి అందుబాటులో రీతిలో ఉంది. ఇవాళ రామవరం గ్రామంలో ఒక పాజిటివ్ కేసు వస్తే నాలుగు పక్కల ప్రజలు ప్రయాణం చేయడానికి వీలు లేకుండా, సంచరించడానికి వీలు లేకుండా అష్టదిగ్బంధనం చేశారు. అదేవిధంగా కుతుకులూరు అయితే మరీ దారుణంగా అతి ఉత్సాహంతో గ్రామాన్ని అష్టదిగ్బంధనం చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా ఏ వ్యక్తికైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే, వైద్యపరంగా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఏ విధంగా ఆ వ్యక్తి బయటకు వెళ్తాడు అనేది కూడా అధికారులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు పూర్తిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన ఆధారపడి వారు చెప్పిన విధంగా చేస్తూ ఉన్నారు. సరే, అది ఆ రాజకీయ విమర్శ అనుకుంటే అధికారుల దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి ఒక విషయాన్ని తీసుకురాదలుచుకున్నాను. ఇవాళ ఉదయం రామవరం గ్రామంలో తీసిన చిత్రాలు ఇవి. పారిశుద్ధ్యం ఏ విధంగా ఉందో ఒక్కసారి ఈ చిత్రాలను చూస్తే ఎవరికైనా అవగతం అవుతుంది. ఈ కోవిడ్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో ప్రధానంగా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన విషయం పారిశుద్ధ్యం. గ్రామాల్లో పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇవాళ కోవిడే కాదు, ఋతుపవనాలు సమీపిస్తున్న తరుణంలో, రేపు వర్షాకాలంలో ఇతర సీజనల్ వ్యాధులు ఏ విధంగా వ్యాపిస్తాయో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి స్థానిక శాసనసభ్యులు, వైద్యులు అటువంటి పరిస్థితుల్లో శానిటేషన్ పైన మేము గత 3 నెలలుగా మాట్లాడుతూ ఉంటే ఆయన ఎక్కడా పట్టించుకున్న పాపాన పోలేదు. దాని పర్యవసాన్ని వాళ్ళ గొల్లల మావడాల్లో ప్రారంభమై వాళ్ళ నియోజకవర్గం అంతా అనుభవిస్తున్నప్పటికీ ఈరోజు కూడా ఇదే పరిస్థితులు కొనసాగిస్తూ ఉంటే మరి రేపు ఎంత దుర్భరమైన పరిస్థితిని మనం ఎదుర్కోబోతామన్నామో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. సుదీర్ఘ లాక్డౌన్ విరామం అనంతరం జిల్లాలోని ఆలయాల్లో దైవ దర్శనాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి ప్రభావంతో సుమారు 2.5 నెలల పాటు దేశంలోని అన్ని దేవాలయాలు, ప్రార్థన మందిరాలు సంపూర్ణంగా మూతపడ్డాయి. ప్రతిరోజు దేవాలయాల్లో అర్చకులు ధూప దీప నైవేద్యాలు ఆగమ శాస్త్రం ప్రకారం క్రమం తప్పకుండా నిర్వహిస్తూ భక్తుల దర్శనాలు మాత్రం నిలుపుదల చేశారు. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిబంధనల మేరకు కరోనా ప్రభావం ఉన్న కంటోన్మెంట్ ప్రాంతాల్లోని దేవాలయాలు తప్ప అన్ని చిన్న పెద్ద దేవాలయాలు సోమవారం నుంచి భక్తుల దర్శనానికి అనుమతించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ విడుదల చేసిన నిబంధనల మేరకు సోమవారం నుంచి 2 రోజుల పాటు ఆయా దేవాలయాల అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలతో ట్రయల్ రన్ నిర్వహించి లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. కంటోన్మెంట్ జోన్లో ఉన్న ఐనవెల్లి వినాయక దేవాలయం తప్ప జిల్లాలో మిగిలిన అన్ని దేవాలయాలు సోమవారం నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, లఘు దర్శనాలు మాత్రమే ఉంటాయని పలువురు కార్యనిర్వహణ అధికారులు వెల్లడించారు. ఆలయాల్లో సటగోపం, తీర్థం, అన్నప్రసాద వితరణ ఉండవని, భక్తునికి మధ్య 6 అడుగుల సామాజిక దూరం తప్పనిసరి అన్నారు. పరిస్థితులను బట్టి దర్శనాల సంఖ్య పెంచుతామని వెల్లడించారు. కోవిడ్-19 కారణంగా భక్తులకు 80 రోజుల అనంతరం దర్శనం జరిగింది. ప్రభుత్వ వారి ఉత్తర్వుల ప్రకారం మేము 6 అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ భక్తులందరూ దర్శనిస్తాం. అలాగే ఆధార్ కార్డు, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. దేవాలయంలో పూజలు అయ్యి తాత్కాలిక ఆర్డర్ చేయడం జరిగింది. అనంతరం ఈ నెలాగం తర్వాత తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మేము ఈ పూజా కార్యక్రమంలో అభిషేకాలు కూడా నిలుదల చేయడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బిఎల్సి గృహ బిల్లులు వెంటనే మంజూరు చేయండి, హౌసింగ్ అధికారులను కోరిన మాజీ ఎమ్మెల్యే వనమాడి. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు కల్పించండి, జగన్ ప్రభుత్వానికి మీసేవా ఉద్యోగులు డిమాండ్. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, నిబంధనలు తొంగలో తొక్కుతున్న వ్యాపారులు. ఇటుక బట్టీల అభివృద్ధికి చెర్ల కృషి అభినందనీయం, బట్టి యూనియన్ అధ్యక్షులు చల్లా ప్రభాకర్. అపరిష్కృత సమస్యలు తక్షణం పరిష్కరించండి, పిఠాపురంలో రజిక సంఘం ఆందోళన. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు చేపట్టండి, అధికారులకు సూచించిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. SLT న్యూస్ సమాప్తం. నమస్కారం.